ఆత్మమిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు ఈరోజు మన అంతరంగం అనే ఈ సీక్వెన్స్ నుంచి ఇంకొన్ని చిన్న మాటలు ఇక్కడ రాసి ఉంది ప్రతిరోజు ఉదయం లేవగానే మనలో చాలామందికి ఉండేటువంటి ఆలోచన ఏమిటంటే ఈరోజు నా జీవితంలో ఏదైనా ఒక్క అద్భుతం జరిగితే బాగును అని ఒక నిరీక్షణ అయితే నా జీవితంలో ఏదో ఒక అద్భుతం జరిగితే బాగున్ను అని ఆ ఎదురు చూపులు ఉన్నంత కాలము అద్భుతాలు మన జీవితంలోనికి మనం ఆహ్వానించలేము అద్భుతాలను జరిగే విధంగా మన నవ దృఢ సంకల్పంతో మనం మన పరిస్థితులను తయారు చేస్తూ ఉండాలి తన జీవితాన్ని తానే సృష్టించుకోగలడు తన దిశను తనే మార్చుకోగలరు మనలో ఉన్నటువంటి ఆత్మశక్తిని మనము ధ్యానం ద్వారా ఎప్పుడైతే బయటకు తీసుకువస్తామో అప్పుడు మాత్రమే ప్రతిరోజు ఒక నవ ఆరంభంగా ప్రతినిత్యము ఒక నూతన ఉత్సాహంతో నూతన శక్తితో ఆ అద్భుతాలను ఆకర్షించేటువంటి శక్తిని మన జీవితంలోనికి మనం ఆహ్వానిస్తాము కానీ చాలా సమయాల్లో మనల్ని మనము శక్తిహీనులుగా లేకపోతే మన వల్ల ఇది కాదేమో అనే భావనతో మనం ప్రయత్నము కొంతవరకే చేసి వదిలేస్తూ ఉంటాం అది ఎలా అంటే నేను ఒక పుస్తకాన్ని చదవటం ఆరంభించాను అనుకోండి ఆ పుస్తకము మొదటి రోజు చదువుతాను రెండు రోజులు చదువుతాను మూడో రోజు చదువుతాను నాలుగో రోజు ఆ పుస్తకాన్ని నేను పూర్తి చేయాలి అనే దృఢ సంకల్పాన్ని నేను విడిచిపెట్టేస్తాను అంటే అది పోతుంది ఎందుకు పోతుంది అంటే అది నా సంకల్పంలో దృఢత్వం లేదు అది నాకు ఎందుకు కావాలి నేను నా అద్భుతాన్ని జరగాలని ఆశిస్తున్నాను అద్భుతాన్ని జరగటానికి జరగాలి అని నేను ఆశించడంలో నా అంతరంగిక ఉద్దేశం ఏమిటి అన్నది నాకు పూర్తి స్పష్టత లేనందువలన అది ఏదైనా కావచ్చు ఒక అద్భుతమైనా కావచ్చు లేదా నేను చదివే పుస్తకమైనా కావచ్చు నేను చేసే ఏ పనైనా కావచ్చు ఆ అంతరంగ స్పష్టత లేకుండా నేను ఒక కార్యాన్ని ఆరంభించినప్పుడు ఆ కార్యము రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ రోజులు నేను కొనసాగించలేను వాటిని నేను కొనసాగి కొనసాగించలేకపోన వలన నేను నా జీవితాలలో నాకు రాబోయే అద్భుతాలను ఆశీర్వాదాలను నేను ఆటంకపరుస్తున్న దానినే అవుతానన్నమాట కనుక ఎప్పుడు మనం ఏదైనా ఆశించినప్పుడు చెయ్యాలి అని మొదలు పెట్టినప్పుడు అది ఎందుకు చేస్తున్నామో దానివల్ల మనకి ఏమొస్తుందో అన్న క్లారిటీతో మొదలు పెట్టాలన్నమాట ఇక్కడ ఎక్స్పెక్టేషన్ కాదు నాకేమొస్తుంది ఇది చేస్తే ఇది ఎక్స్పెక్టేషన్ ఓకేనా పెరాజ్ అంటున్నది ఏంటంటే ఒక స్పష్టత దీనివల్ల నాకు నా చుట్టుపక్కల ఉన్నవారికి ఏమి ఉపయోగం ఉంటుంది ఆత్మపరంగా ఆధ్యాత్మికంగా అనే ఒక క్లారిటీతో ఆరంభించినప్పుడు మనకి ఏది రావాలో అదే మన దగ్గరకు వస్తుందనమాట కనుక అద్భుతాలను మనము అన్వేషించాలి అన్వేషించాలంటే మనలో ఉన్న ఆత్మశక్తిని ఎప్పటికప్పుడు జాగృతం చేసే సాధనలో నిమగ్నం అవ్వాలి అదే ధ్యాన సాధన ప్రతినిత్యము చేసేటువంటి ధ్యాన సాధన థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్